आज पहुँचु आसिक एंडेला मल्लिका अर्जुना स्वामी जोड़ा कि कहा भारत बर्षर सबुठ बड़ लिंग और उच्चतार पखापाखि 25-30 फुट से लिंग को जी दर्शन करने को जी तब आप छात पूजा कर आम सहित अच्छा मंदिर जी पूजक से ओडिया कहीपरि ना कि हिंदी कहीपरि से रीजनल भाषा बा तेलुगु भाषा कह कहे कौन मंदिर विषय రావణాసుర సంహారం అయిపోయిన అనంతరం తిరిగి రాములవారు అయోధ్యకు వస్తుండేటప్పుడు మార్గ మధ్యంలో ఈ ప్రదేశం గుండా వచ్చారండి. దీన్ని దండకారణ్య ప్రాంతంలో సుమంచ పర్వత ప్రాంతం అని పిలుస్తారు. ఈ ప్రదేశంకి వచ్చేటప్పటికి వానరభుజ్యులైన సుషేణుల వారు రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకుని తపస్సు చేసుకుంటారు. వీళ్ళందరూ అయోధ్యకు వెళ్ళిపోతారు. రాముల వారు తిరిగి సుషేణుల వారు తిరిగి అయోధ్యకు వెళ్ళకపోవడంతో ఈయన వెతుక్కుంటూ ఆంజనేయ స్వామి వచ్చి చూసేటప్పటికి సుషేణుల వారు ఇక్కడ ధ్యానం చేస్తూ అలా ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయి ఉంటారు. అంటే ఆయన పార్థివ దేహం మాత్రమే ఉంటుంది. వెంటనే ఆంజనేయ స్వామి ఒక గుయ్యి ఏర్పరిచి గోతిలు సుషేణుల వారి పార్థివ దేహాన్ని పెట్టి ఒక జింక చర్మాన్ని ఆనవాలుగా కప్పి తిరిగి అయోధ్యకు వెళ్ళి రాముల వారిని సీతమ్మ వారిని తీసుకొస్తారు. రాముల వారు వచ్చి ఆ జింక చర్మం తీసి చూసేటప్పటికి సుషేణుల వారి పార్థివ దేహం విచ్ఛిన్నమై దాని నుంచి ఒక శివలింగం ఉద్భవించి ఉంటుంది. అది మల్లెపువ్వులతో కప్పబడి ఉంటుంది. అలాగే అజినం అంటే సంస్కృతంలో చర్మం అనర్థం. ఈ అజినము మల్లెపువ్వులతో కప్పబడింది కావున మల్లికార్జున స్వామి అని చెప్పేసి రాముల వారు నామకరణం చేస్తారు. రాముల వారు నామకరణం చేస్తుండేటప్పుడే పూజ చేస్తుండేటప్పుడే స్వామివారు పెరుగుతూ ఉంటారనమాట. ఇది పెరుగుతున్న ఎదుగుతూ ఉన్న శివలింగం కాబట్టి ఆలయం నిర్మించలేమని చెప్పేసి రాముల వారు తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతారనమాట. తర్వాత ద్వాపర యుగంలో దేశ సంచారం చేస్తూ అర్జునుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటారు. అర్జునుడు తపస్సుకు వచ్చి స్వామివారి ప్రత్యక్షమై ఏ వరం కావాలి అంటే నీ పేరు వెంట నా పేరు వచ్చేటట్టు వరం ప్రసాదించమని అడుగుతారు. అప్పటి నుంచి అర్జునుడి పేరు మీదుగా ఈ మల్లికార్జున స్వామి మల్లికార్జున స్వామిగా మారిందనమాట. ఈ గర్భగుడి అంటూ ఏమీ లేదు. ఎండలో ఎండుతో వానలో తరగటం వల్ల ఎండల మల్లికార్జున స్వామి అని చెప్పేసి పేరు వచ్చింది. టెక్కలి రాజావారు హరిచందన బృందం జగద్దేవని ఆయన స్వామివారికి 3 సార్లు గర్భాలయం నిర్మించడానికి ప్రయత్నించారు. 3 సార్లు కూడా శిఖరం నిర్మాణం అవ్వడం అది కూలిపోతూ ఉండడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో 4వసారి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు స్వామివారి కళ్ళలో కనిపించి ఆయనకి ఈ ఒక దేవవైద్యుడైన సుషేణుడి శరీరం నుంచి ఉద్భవించిన లింగాన్ని కాబట్టి నా చుట్టూ గర్భాలయం కట్టి నిర్మించవద్దని నా మీద నుంచి వీచే గాలి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ప్రజలు ఆరోగ్యంతో ఉండాలనే సుషేణుడి సంకల్పం వల్ల నేను ఉద్భవించాను కాబట్టి గర్భాలయం వద్దు అని చెప్పారంట. అప్పటి నుంచి ఆ సుషేణుడి కోరిక మీదుగా స్వామివారి కోరిక మీదుగా టెక్కలి రాజావారు ఆ గర్భాలయం అనేది నిర్మించడం ఆపేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ఈ ఆలయానికి గర్భాలయం అనేది లేదు. బయట ఆరు బయట ఇలా ఉంటూ ఎండలో ఎండుతో వానలో తడటం వల్ల ఎండల మల్లికార్జున స్వామి అనే నామం అనేది స్థిరపడింది అనమాట. ఇప్పటికీ సంవత్సరానికి ధాన్యపు గింజంత పరిమాణంలో ఎత్తు చుట్టుకొలత రెండు కూడా పెరుగుతుంటాయి. అలాగే ఇది ఈ శివాలయం పశ్చిమాభిముఖ శివాలయం. మన శైవాగం శాస్త్రం ప్రకారము తూర్పుముఖ శివాలయాల కన్నా పశ్చిమముఖ శివాలయం అనేది చాలా ప్రశస్తమైనది. ఎందుకంటే పశ్చిమముఖ శివాలయంలో ఏది చేసినా అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది చేసినా సరే 4 రెట్లు ఎక్కువ ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఇది ప్రపంచంలో అతిపెద్ద స్వయంభు ఏకశిల శివాలయం. అర్థాత్ సత్య యుగరు ఏ శివలింగ ఇక్కడ రహిచి. శివలింగ యది ఆపణ దేఖిబే ద్వాపర యుగర ఏ శివలింగ ఏర జా మహాత్మ్య రహిచి. ଆପଣ ଯଦି କେବେ ଆସିବେ ଶ୍ରୀକାକୁଲମ ଆସିବେ ତେବେ ଏ ଅଞ୍ଚଳକୁ ଆପଣ ଡେଫିନେଟଲି ଆସିକି ବୁଲିବେ ଏବଂ ଦେଖିବେ ଏ ଅଞ୍ଚଳ କେଉଁଭଳି ଭାବରେ ଏତେ ବଡ଼ ଶିବଲିଙ୍ଗ ଏଠାରେ ରହିଛି, ଯାହାକି ସାଧାରଣତଃ ବହୁତ ଆଗ୍ରାରେ ପ୍ରାୟ ସମସ୍ତେ ଜାଣନ୍ତି କିନ୍ତୁ ଓଡ଼ିଶାରେ ପ୍ରାୟତଃ କେହି ଜାଣନ୍ତି ନାହିଁ। ତେବେ ଏମିତି ଗୋଟିଏ ଶିବଲିଙ୍ଗ ଏଠାରେ ରହିଛି। ଏହା ଏକ ପର୍ଯ୍ୟଟନ ସ୍ଥଳୀ ଏବଂ ଶୈବ ଭକ୍ତମାନଙ୍କ ପାଇଁ ଏକ ଆଦର୍ଶର ଜାଗା, ଭକ୍ତିର ଜାଗା। ନିଶ୍ଚିନ୍ତ ଏଠାକୁ ଆସିବେ ଏବଂ ଦର୍ଶନ କରିବେ, ଆପଣ ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ କରିବେ। ଜୟ ଜଗନ୍ନାଥ। ଓମ୍ ନମଃ ଶିବାୟ।